చిత్తూరు జిల్లా వీకోట పట్టణం నడిబొడ్డున భారీ చోరీకి పాల్పడ్డ కేసును వీకోట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 1244 గ్రాముల బంగారం 5.647 కేజీలు వెండి నగదును దొంగిలించాడు. వీటి విలువ సుమారు 55 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ దొంగతనం గోపిరెడ్డి ఇంట్లో పనిచేసే రాజేష్ దొంగతనం చేసినట్టు డీఎస్పీ గంగయ్య తెలిపారు. अशोक कुमार प्रभाकर अलाउद्दीन बालाजी राज इवे तेदीन सीवीआरएम डिग्री कॉलेजी करस्पांडेंट गोपीनाथ राजु अलियास गोपिरेड्डी अने व्यक्ति తన ఫ్యామిలీ తో బెంగళూరు పోతూ డోర్ మొత్తం లాక్ చేసి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నైటే ఆ ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు డోర్ పగలగొట్టుకొని లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సుమారు 1244 గ్రాముల బంగారు ఆర్నమెంట్స్ అట్లాగే 5.5 కేజీ వెండి వస్తువులు తీసుకొని పోయినట్టు మాకు 21వ తేదీ మార్నింగ్ ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు మేము ఇమిడియట్ గా ఒక 5 టీమ్స్ గా డివైడ్ చేసి టెక్నికల్ టీమ్ అని ఒకటి, తర్వాత ఐడి పార్టీ టీమ్ అని ఒకటి, తర్వాత ఇద్దరు ఇన్స్పెక్టర్, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ రాంభూపాలు, ఇన్స్పెక్టర్ ప్రసాద్ బాబు వీళ్ళ ఆధ్వర్యంలో టీంలు రెడీ చేసి ఒక్కొక్కరికి ఒక వర్క్ ఎన్ఆర్ చేయడం జరిగింది. ఆ వర్క్లో భాగంగా ఈ అఫెన్స్ ను ట్రేస్ చేయడము, తర్వాత దాండల్లో ఈ రోజు పట్నేపల్లి క్రాస్ వద్ద రాజేష్ అనే వ్యక్తిని పట్టుకొని విచారిస్తే ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. అతని నేర ఒప్పుదల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను దొంగతనం చేసిన వస్తువులు వాళ్ళ ఇంటి దగ్గర భద్రపరిచినట్టు తెలిస్తే అక్కడ పోయి ఆ ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు రాజేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ ప్రాపర్టీ సుమారు ఒక బంగారు వస్తువులు వచ్చేసి 1 కేజీ 224 గ్రాములు ఉంది, అలాగే వెండి వచ్చేసి 5.5 కేజీ ఉంది. సో దయచేసి ప్రజలకు ఒక విన్నపం ఏమంటే, ఎవరైనా సరే తన ఇంటిని లాక్ చేసి మీ పర్సనల్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దయచేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పేసి లాక్డౌన్స్ మార్నింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ను మేము ఆ ఇంటి దగ్గర పెట్టేసి దొంగలు పడి నేరం చేయకోకుండా కాపాడేదానికి మేము ప్రయత్నం చేస్తాము. లేదంటే ఆ ఏరియాలో పెట్రోలింగ్ కానీ బీట్ సిస్టమ్ కానీ ఇంక్రీజ్ చేసి నేరం జరగకుండా చూసేదానికి మేము చాయచక్కులా ప్రయత్నం చేస్తాము. సో దయచేసి ప్రజలకు విన్నపం ఏమంటే, మీరు ఎప్పుడైనా సరే హౌస్ను లాక్ చేసి వెళ్ళేటప్పుడు దయచేసి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న మీ ఆస్తిని ఒక వ్యక్తి అతి ఈజీగా దొంగతనం చేసి తీసుకుని వెళ్తాడు. సో దీనివలన ప్రజలు బాగా నష్టపోయే అవకాశం ఉంది. మనం నష్టం కలగకుండా మనం జాగ్రత్త పడాలి.